चूस्ते मन की इनिशियल एग् स्पर्म इधे फ्यूज जायगोट फॉर्म जायगोट टू सेल फोर सेल एट सेल तरह सिक्सटीन सेल स्टेज मोरिला मोरिला का इला ब्लास्टोसिस्ट फॉर्म होती ब्लास्टोसिस्ट रेंडु लेयर्स उंटुंदी बयट उंडेदानि ट्रोपोब्लास्ट लोपल उंडेदानि इनर सेल मास ट्रोपोब्लास्ट मन की एंडोमेट्रियल लाइनिंग अटैच लोपल उंडे इनर सेल मास एंब्रियो तर्वात बेबी गा डेवलप अवुतुंदी ఈ బయట ఉండే ట్రోపోబ్లాస్ట్ కాస్త ప్లసెంటాగా మారుతుంది అన్నమాట ఆ ప్లసెంటానే మీడియం సో వయా ప్లసెంటా ద్వారా మనకి బేబీకి ఏదైనా వెళ్ళాలన్నా లేదా బేబీ నుంచి మదర్కి ఏదైనా రావాలన్నా ప్లసెంటా ద్వారానే జరుగుతుంది సో ఈ పిక్చర్ లో క్లియర్ గా చూడొచ్చు ఇది బయట ఉండేది ట్రోపోబ్లాస్ట్ ఇదే ఇన్నర్ సెల్ మాస్ ఇది ఎంబ్రియో అవుతుంది ఇది బ్లాస్టోసిస్ట్ క్యావిటీ అన్నమాట ఈ క్యావిటీలో ఫ్లూయిడ్ ఉంటుంది ఇది ఎండోమెట్రియం ఈ ఎండోమెట్రియం కి అటాచ్ అవుతుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ సో మనకి కోరియోనిక్ విల్లస్ అనే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ద్వారా ఎండోమెట్రియం లేయర్ కి అటాచ్ అయిపోతుంది సో దీంట్లోనే ఈ విల్లస్ చుట్టూ మెటర్నల్ బ్లడ్ యూట్రైన్ టిష్యూస్ ఇవన్నీ ఉంటాయి సో తర్వాత ఫ్యూచర్ లో అది ప్లసెంటా అవుతుంది సో ఇన్నర్ సెల్ మాస్ కాస్త ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మీసోడర్మ్ ఇలా ట్రిప్లోబ్లాస్టిక్ గా అరేంజ్ అయి ఉంటుంది ఒక్కొక్క లేయర్ నుంచి ఒక్కొక్క ఆర్గాన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీసోడర్మ్ నుంచి మసిల్స్ వస్తాయి ఎక్టోడర్మ్ నుంచి స్కిన్ నర్వస్ సిస్టమ్ వస్తుంది ఓకే ఇలా ఒక్కొక్క లేయర్ నుంచి ఒక్కొక్క ఆర్గాన్ వస్తుంది అన్నమాట ప్లసెంటా అసలు ప్లసెంటా ఏంటంటే మనకి బేబీకి మదర్కి మధ్య ఉండే కమ్యూనికేషన్ లాగా ఉంటుంది ఇది ఒక బ్లడ్ ఫిల్డ్ స్పాంజ్ ఆర్గాన్ లాగా ఉంటుంది అన్నమాట స్పాంజ్ బ్లడ్ ని కానీ ఫిల్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆర్గాన్ సో ఇవి బేబీ కావాల్సిన న్యూట్రిషన్ ని మొత్తం మెటర్నల్ బ్లడ్ నుంచి ఫీటల్ బ్లడ్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఇంకా ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది తర్వాత బేబీ ప్రొడ్యూస్ చేసిన నైట్రోజనస్ వేస్ట్ అంతా మెటర్నల్ బ్లడ్ కి ఇచ్చేస్తుంది ఇంకా ఎండోక్రైన్ గ్లాండ్ గా యాక్ట్ చేస్తుంది ఇది ఈస్ట్రోజన్ ని ప్రొజెస్టిరాన్ ని హెచ్సిజి హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ నేను చెప్పాను కదా మీకు ప్రెగ్నెన్సీ మార్కర్ ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మా లేదా అని చెప్పి యూరిన్ టెస్ట్ లో ఈ హార్మోన్ వల్లే డిటెక్ట్ అవుతుంది తర్వాత హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అంటే పాలు ఉత్పత్తి అవడానికి ముందుగానే ఈ హార్మోన్స్ అన్నింటిని ప్లసెంటా ప్రొడ్యూస్ చేస్తుంది అలానే యాంటీబాడీస్ మదర్ ఫీటస్ నుంచి మదర్ కి క్రాస్ అవుతుంది డిప్తీరియాకి స్మాల్ పాక్స్ కి మీజిల్స్ కి వీటి యాంటీబాడీస్ అన్ని మదర్ నుంచి బేబీకి క్రాస్ అవుతాయి సో అండ్ గ్లైకోజన్ లివర్లో గ్లైకోజన్ ని స్టోర్ అయ్యేలా చేస్తుంది అండ్ బ్యారియర్ సిస్టమ్ లాగా ఎటువంటి టాక్సిక్ కానీ జర్మ్స్ కానీ బేబీ లోపలికి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ప్లసెంటా ఇదన్నమాట కోరియోనిక్ విల్లే లేదా ప్లసెంటల్ విల్లే ఇలా ఈ ఎండోమెట్రియం లేయర్ కి అటాచ్ అయిపోతుంది ఇది ఎంబ్రియో దీన్ని యోక్ సాక్ అంటారు ఈ యోక్ సాక్ కనిపిస్తే అల్ట్రాసౌండ్ లో ప్రెగ్నెన్సీ అని అర్థం ఇది అంబలికల్ కార్డ్ పొట్టుతాడు అంటారు కదా ఈ పిక్చర్ లో క్లియర్గా చూడొచ్చు ఇది ఫస్ట్ ట్రోపోబ్లాస్ట్ ఉంది కదా ఆ ట్రోపోబ్లాస్ట్ కాస్త కోరియోనిక్ విల్లస్ అయింది ఆ విల్లస్ ఏం చేస్తుంది అంటే ఫింగర్ లాగా అటాచ్ చేసేస్తుంది ఇది అంబిలికల్ కార్డ్ ఇది బేబీ ఇన్నర్ సెల్ మాస్ కాస్త ఎంబ్రియో అయింది ఫస్ట్ డే నుంచి మనకి 8 వీక్స్ వరకు ఎంబ్రియో అనే పిలవాలి 8 వీక్స్ నుంచి బేబీ పుట్టేదాకా ఫీటస్ అని పిలవాలి ఓకేనా ఇప్పుడు ఇది ఫీటస్ ఎంబ్రియో కాదు డెవలప్ అయింది కాబట్టి ఫీటస్ 13 వీక్స్ ఫీటస్ అండి సో ఇది అంబలికల్ కార్డ్ ఈ అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా ఈ అంబలికల్ కార్డ్ లో ఏముంటాయంటే అంబలికల్ ఆర్టరీస్ అంబలికల్ వెయిన్స్ యోక్ సాక్ కి కనెక్షన్ అంబిలికల్ కార్డ్ ఉంటుంది అమ్నియోటిక్ లేయర్ ఈ బేబీ చుట్టూ రెండు లేయర్స్ ఉంటాయి రెండు మెంబ్రేన్స్ ఉంటాయి సో బయట ఉండేదాన్ని కోరియోన్ అంటాము లోపల ఉండేదాన్ని అమ్నియోన్ అంటాము దాని లోపల ఫ్లూయిడ్ ఉంటుంది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ దాంట్లోనే బేబీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది సో ఇది బేబీ పెరిగే స్టేజెస్ అన్నమాట సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓవరీ వచ్చి రిలాక్సిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది
సో ఆ రిలాక్సిన్ వల్ల ఏమవుతుందంటే యుట్రస్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఆ రిలాక్సిన్ వల్లే మామూలుగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి అది పెరుగుతూ వస్తుంది అనమాట యుట్రస్. తర్వాత హెచ్సిజి, హ్యూమన్ ప్రొలాక్టిన్, సో హ్యూమన్ ప్రొలాక్టిన్ హార్మోన్, రిలాక్సిన్, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. ప్రెగ్నెన్సీ లేనప్పుడు ఇవేమీ ప్రొడ్యూస్ అవ్వవు. ఇంకా వేరే హార్మోన్స్ అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, కార్టిసోల్, ప్రొలాక్టిన్, థైరాక్సిన్, ఇవన్నీ మెటర్నల్ బ్లడ్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ అవసరం కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకా ఫ్రీటల్ గ్రోత్ని సపోర్ట్ చేస్తాయి ఈ హార్మోన్స్, అన్నీ సపోర్ట్ చేసి ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తాయి. సో ఇంప్లాంటేషన్ తర్వాత ఇన్నర్ సెల్ మాస్ కాస్త ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ గా సపరేట్ అవుతుంది. సో ఇన్నర్ సెల్ మాస్ లో కొన్ని సెల్స్ ఉంటాయి, వాటిని స్టెమ్ సెల్స్ అంటాం. అది ఏ ఆర్గాన్ గా అయినా డెవలప్ అవ్వచ్చు, ఏ టిష్యూగా అయినా డెవలప్ అవ్వగలదు. ఆ స్టెమ్ సెల్స్ కి ఆ కెపాసిటీ ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్ కి టోటిపొటెన్సీ కెపాసిటీ ఉంటుంది. ఈవెన్ టోటిపొటెన్సీ మనకి మొక్కల్లో కూడా వస్తుంది. సో ప్రెగ్నెన్సీ 9 మంత్స్ ఉంటుంది. సో ఈ 9 మంత్స్ ని 3 ట్రైమిస్టర్స్ గా డివైడ్ చేశారు. అంటే 9 మంత్స్ ని ఫస్ట్ 3 మంత్స్ ని ఫస్ట్ ట్రైమిస్టర్ గా, సెకండ్ 3 మంత్స్ ని సెకండ్ ట్రైమిస్టర్ గా, లాస్ట్ 3 మంత్స్ ని థర్డ్ ట్రైమిస్టర్ గా సపరేట్ చేశారు. సో ఫస్ట్ మంత్ లో ఏంటంటే ఎంబ్రియో హార్ట్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ అయ్యే ఎవరికైనా హార్ట్ అనమాట. మనం ఫస్ట్ అల్ట్రాసౌండ్, 4 వీక్స్ లో అల్ట్రాసౌండ్ తీసుకురమ్మంటారు. అంటే ఆ అల్ట్రాసౌండ్ లో ఏంటంటే హార్ట్ రేట్ చూస్తారు. హార్ట్ రేట్ ని బట్టి బేబీ, ఆ ఎంబ్రియో ఎలా ఉంది అని చెప్పి అనలైజ్ చేస్తారు అనమాట. ఫస్ట్ సైన్ ఏంటంటే బేబీ యొక్క హార్ట్ బీట్ వినడం, అప్పుడే ఎంబ్రియో లైవ్ గా ఉంది అని అర్థం. సెకండ్ మంత్ లో ఏంటంటే కాళ్ళు, చేతులు ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో 12 వీక్స్ వచ్చేదాకా, ఎండ్ ఆఫ్ ద 12 వీక్స్. సో 12 వీక్స్ వచ్చే లోపల మేజర్ ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ జెనిటాలియా, అంటే 4 మంత్స్ లోపల బేబీలో అన్ని ఆర్గాన్స్ ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ మూమెంట్ వచ్చి ఎండ్ ఆఫ్ ద 5th మంత్ లో, 5th మంత్ లో ఫస్ట్ బేబీ మూమెంట్ తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ 24 వీక్స్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ అప్పుడు బాడీ మొత్తం హెయిర్ వస్తుంది, ఐలిడ్స్ ఫామ్ అవుతాయి, ఐలాషెస్ కూడా కనిపిస్తాయి. సో ఎండ్ ఆఫ్ ద 9th మంత్ బేబీ ఫుల్ గా గ్రో అయిపోయి డెలివరీకి రెడీ అవుతుంది. సో ఈ పిక్చర్ లో క్లియర్ గా చూడొచ్చు, ఇది 1st మంత్, ఇది 2nd మంత్ బేబీ, ఇది 3rd మంత్, 4th మంత్ కి ఇంకా ఫుల్ గా డెవలప్ అయిపోయి ఉంటుంది బేబీ, 5th, 6th, 7th, 8th, 9th. సో పాచ్యురేషన్ అంటే బేబీ డెలివరీ అన్నమాట. ఒకసారి బేబీ కడుపు లోపల ఫుల్ గా ఫామ్ అయిన తర్వాత, గ్రో అయిన తర్వాత 9 మంత్స్ కి ఫీటస్ అనేది డెలివరీ అవుతుంది, దాన్ని పార్చురేషన్ అంటాం. సో ఇది దేని వల్ల అంటే ఈ మయోమెట్రియం లేయర్ ఉంటుంది కదా, మజిల్ లేయర్, దాని కాంట్రాక్షన్ వల్ల జరగదు. సో దాన్ని మనం ఏమంటామంటే ఇనిషియల్ గా ఫీటస్ సర్వీక్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటారు. లైట్ గా పెయిన్స్ వస్తూ ఉంటాయి మదర్ కి. సో అడ్రినల్ గ్లాండ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది మెటర్నల్ బ్లడ్ లోపలికి వెళ్ళి ఆక్సిటోసిన్ ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ ఆక్సిటోసిన్ ఎక్కడి నుంచి రావాలంటే పోస్టీరియర్ పిట్యూటరీ దగ్గర నుంచి రావాలి. ఈ ఆక్సిటోసిన్ మయోమెట్రియం ని కాంట్రాక్ట్ అయ్యేలా చేసి లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇన్ కేస్ కొంతమందికి ఏంటంటే 9 మంత్స్ అయినా కానీ లేబర్ పెయిన్స్ రావు, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్ ఆక్సిటోసిన్. సో ఈ ఆక్సిటోసిన్ వల్ల ఇంకా ఆక్సిటోసిన్ పెరిగి యూట్రైన్ కంట్రాక్షన్స్ ఎక్కువైపోయి ఆ సర్విక్స్ కాస్త ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి బేబీ తల ఫస్ట్ బయటకు వస్తుంది, దాన్ని క్రౌన్ అంటారు. ఎప్పుడైనా సరే బేబీ తల ఫస్ట్ కనిపిస్తే దాన్ని క్రౌన్ అంటారు. ఇంకా బేబీ తల కాకుండా వేరే పార్ట్స్ కనిపిస్తే దాన్ని బ్రీచ్ డెలివరీ అంటారు. యూజువల్ గా కాళ్ళు కానీ తర్వాత దీపు భాగం కానీ కనిపిస్తే బ్రీచ్ అంటారు. అట్లాంటి కేసెస్ లో మామూలుగా సిజేరియన్ సెక్షన్ కి వెళ్తారు. సో డెలివరీ తర్వాత మనకి ప్లసెంటా కూడా బయటకు వచ్చేసేస్తుంది. తర్వాత లాక్టేషన్ అంటే మదర్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడాన్ని లాక్టేషన్ అంటాం. కడుపులో ఉండేటప్పుడే హ్యూమన్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఉంది కదా, అది ప్లసెంటా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ లోపల పాలను ఉత్పత్తి చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తుంది అనమాట. సో మ్యామరీ గ్లాండ్ పాలను ఉత్పత్తి చేస్తుంది. దానికి మనకి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రావాలి. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన తర్వాత సో మనకి బేబీ బయటకు వచ్చినాక బేబీకి వచ్చే ఫస్ట్ మిల్క్ ని కొల్లాస్ట్రమ్ అంటాం. దాంట్లోనే చాలా యాంటీబాడీస్ ఉంటాయి, బేబీకి సంబంధించిన యాంటీబాడీస్ అన్ని కూడా. సో అది చాలా ఇంపార్టెంట్. సో అందులో ఉండే యాంటీబాడీస్ వచ్చి ఐజీఎం యాంటీబాడీస్ అన్నమాట.
in IgM, in immunoglobulin M antibodies. So antibodies vachi only mother nunche fetus ku vastayi. So via breast feeding dwara baby ki growth ni inka bring healthy baby ni ivachu. First initial 3 months baby paale teeskuntadi, around 4 to 5 months varaku paalu tappa inkem taadu. So mother milk is the best thing to the baby ever happened antaru. సో ఇది ఎంటైర్ ప్రెగ్నెన్సీ గురించి, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి, దట్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి. ఓకేనా? ఓకే మ్యామ్. రేపు మనం రీప్రొడక్టివ్ హెల్త్ చూద్దాం. సో కార్తిక్ ఈ రోజే వీటి మీద క్వశ్చన్స్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఎంటైర్ గా. ఓకేనా జ్యోతి, నువ్వు చేస్తున్నావు కదా? ఈ రోజు నైట్ కానీ లేకపోతే ఎప్పుడైనా నీకు వీలైన టైంలో హ్యూమన్ రీప్రొడక్షన్ గురించి మాత్రమే అరౌండ్ 100 questions వరకు ట్రై చేయి. నువ్వు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నావు నాకు చెప్పు 100లో. ఓకే, ఎనీథింగ్, నీకు ఏదైనా హార్మోన్స్, ఈ హార్మోన్స్ గురించి, ప్లసెంటా గురించి, ఫీటల్ మెంబ్రేన్స్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో నీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసేసుకో. ఈ చాప్టర్ మళ్ళీ వచ్చింది కాబట్టి మీకు క్లారిఫై చేసేసుకో. ఇప్పుడు ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసేసాక తర్వాత బయాలజీ తీసుకొని ఈ రోజు మొత్తం మీ క్వశ్చన్స్ ఏ చేసేసి నాకు చెప్పు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఫార్ నువ్వు పంపించావు కదా నాకు నిన్న క్వశ్చన్స్, అలా నీకు ఏదన్నా అసలు నాకు ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు అనే క్వశ్చన్స్ మాత్రం నాకు పంపించు డెఫినెట్ గా. ఓకే, నువ్వు కూడా కార్తిక్ తనకు ఒకటే కాదు నీకు కూడా చెప్తున్నా. ఓకే మ్యామ్. Okay. Bye. Bye. Bye.